తలలో భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు విద్యాసాగర్, వక్తగా ఉపాధ్యాయులు విజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిక్షణ తరగతుల్లో అనుభవజ్ఞులైన నాయకుల మార్గదర్శనం లభిస్తుందని బీజేపీ నాయకులు విద్యాసాగర్ అన్నారు. దేశం సాంస్కృతిక సాంప్రదాయాలు వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. వక్తల విజయ్, ఆర్ఎస్ఎస్ ప్రముఖ శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆదినాథ్, వేణుగోపాల్, లోక ప్రవీణ్ రెడ్డి, దినేష్ లాలామున్న, మోర్చా అధ్యక్షుడు ముత్యాల తదితరులు పాల్గొన్నారు. నమో ప్రియ భారత మాత, నమో నమో జయ మంగళ గీత, శీతగిరీంద్రయశ్వేత చక్రము. చిత్త చివరి పేదవారికి ఎలాగా మనం సహకారం అందిస్తున్నాం అనేది మన దాంట్లో ఉన్నది. అవసరం అనుకుంటే కొన్ని పుస్తకాలు మీడియా మిత్రులకు కూడా ఇవ్వండి. అయితే అది దాని తర్వాత రెండు పుస్తకాలు ఏవైతున్నాయో మన సిద్ధాంతము మనం ఇప్పుడు తీసుకోబోయే కాలాంశాలను వివరిస్తూ ఉన్నాయి. మన ప్రతి సెషన్ అయిపోయినప్పుడు నెక్స్ట్ సెషన్ ఏదనే కాలాంశం చెప్తారు, దాన్ని కొద్దిగా రిఫర్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ వక్త చెప్పిన దానికి మనం ట్యూన్ అయిపోతాం, విషయం తొందరగా అర్థమవుతుంది. ఇది ఒకటి. రెండోది, ఏమైనా అభిప్రాయాలు మన నాయకులం ఖచ్చితంగా అభిప్రాయాన్ని నివృత్తి చేసుకోవాలి, లేకుంటే మన అభిప్రాయాలు చెప్పాలి. దాన్ని ఎట్లా అంటే ఏ కాలాంశానికి సంబంధించి దాన్ని అడగండి, ఇంకొక దాన్ని క్వశ్చన్ అడగండి. అది ఎప్పుడు ఒక పార్టీ కార్యకర్తని అన్ని విషయాలలో అవగాహన ఉండే విధంగా కేవలం ఒక రాజకీయాలనంటే పోరాటాలు ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకోలే చాలామంది రాజకీయాలు అనుకుంటారు. ఈ రాజకీయ వ్యవస్థ ద్వారా మనం చేయాల్సినటువంటి పనులు ఏవే ఉన్నాయి, ఏ రకంగా మన వ్యవహార శైలి ఉండాలా, ఏ విషయం మీద మనకు పూర్తి అవగాహన ఉండాలా, ఈ మూడు రోజులు జరిగేటటువంటి శిక్షణ శిబిరాలలో చాలా విషయాలు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి శిక్షణ శిబిరాలకు జిల్లా స్థాయిలో ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్నాం, రాష్ట్ర స్థాయి అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా శిక్షణ శిబిరాలు ఉంటాయి. సయాన ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు సైతం ఒక కార్యకర్తలాగా శిక్షణ శిబిరంలో వాళ్ళు పాల్గొంటున్నటువంటి తీరం చూసి మనం చాలా